సో బేసిక్గా వీటి గురించి యాక్చువల్గా కామన్ పబ్లిక్ కానీ నెక్స్ట్ ఇంక్లూడింగ్ డాక్టర్స్ జనరల్ ఫిజిషియన్ కూడా అవేర్నెస్ ఉండదు ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయని. సో ఏమవుతుందంటే వీటిలో బేబీ కండిషన్ అప్పటివరకు స్టేబుల్గా ఉండి సడన్గా కండిషన్ డిటోరేట్ అవ్వడం, బేబీ కండిషన్ విత్ ఇన్ అవర్స్లో డిటోరేట్ అవ్వడం అలా జరుగుతుంది. సో మనం ఏంటంటే వీటిని ఐడెంటిఫై చేయాలంటే ఎర్లీగా సస్పెక్ట్ చేసి ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే వాళ్ళ అవుట్కమ్స్ బాగుంటాయి. సో ఈరోజు ఏంటంటే యాక్చువల్గా అలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అని చెప్పి ఈ పర్టికులర్ కేసు ప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఈ బేబీ యాక్చువల్ బేబీ ఆఫ్ సంతోషి అని మా హాస్పిటల్కి వచ్చేటప్పటికీ యాక్చువల్గా చాలా క్రిటికల్ స్టేజ్లో వచ్చింది బేబీ. సో ఆల్మోస్ట్ టెర్మినల్ స్టేజ్ పనుకుంటు అంటాం కదా ఆ స్టేజ్లో వచ్చింది. సో బేబీ హ్యాడ్ వెరీ సివియర్ రెస్పిరేటరీ డిస్టర్బ్, బ్రీతింగ్ చాలా హెవీగా తీసుకుంటూ సివియర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్, నెక్స్ట్ ఫిట్స్, ఆల్మోస్ట్ పల్స్లెస్ స్టేజ్లో వచ్చింది బేబీ. అండ్ ఇమీడియట్గా బేబీని మేము రిసీవ్ చేసుకుని వితిన్ మినిట్స్ ఏంటంటే మేము ఐసీయూకి షిఫ్ట్ చేసి ఐసీయూ కేర్, హై ఎండ్ ఐసీయూ కేర్ ప్లస్ వెంటిలేటరీ కేర్ ప్రొవైడ్ చేసాం. అండ్ యాక్చువల్గా పేరెంట్స్ని అడిగి వాళ్ళు ఏం చెప్పారంటే అప్పటి వరకు బాగున్న బేబీ వితిన్ అవర్స్ ర్యాపిడ్గా క్రిటికల్ స్టేజ్లోకి వెళ్ళిందని చెప్పారన్నమాట. సో దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద క్లించింగ్ ఫీచర్. అంటే యూజువల్ అప్పటి వరకు బాగున్న బేబీ వేరే రీజన్స్ ఏమి లేకుండా ఉండి సడన్గా డిటోరియేట్ అయితే సో వేర్ టు సస్పెక్ట్ మెటబాలిక్ డిజార్డర్స్ అనమాట. సో ఆ మెటబాలిక్ డిజార్డర్స్ సస్పెక్ట్ చేసి మేము ఫర్దర్గా అక్కడ నుంచి ఆ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించాము. సో స్టార్టింగ్లో ఈ బేబీకి ఏంటంటే యాసిడ్ లెవెల్స్, బ్లడ్లో అమ్మోనియా లెవెల్స్, అంటే ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ అనమాట, ఈ అమ్మోనియా లెవెల్స్ చాలా హైగా ఉండేవి. సో వాటిని తగ్గించడానికి అని చెప్పి అపార్ట్ ఫ్రమ్ అవర్ ఐసీయూ కేర్ అండ్ వెంటిలేటర్ కేర్ సో వీ హావ్ డన్ ఈవెన్ డయాలసిస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆల్సో. అంటే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే బ్లడ్ చేంజ్ చేయడం. సో బ్లడ్ చేంజ్ చేసి అండ్ ఈవెన్ డయాలసిస్ కూడా పెర్ఫామ్ చేస్తాం. మామూలుగా యాక్చువల్గా ఇంత చిన్న బేబీస్లో డయాలసిస్ చేయడం ఇట్ ఈస్ టెక్నికలీ వెరీ డిఫికల్ట్. సో బట్ విత్ ద అవైలబుల్ ఎక్స్పర్ట్ ఇక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆల్మోస్ట్ 10 పీడియాట్రిషియన్స్ ఉన్నాం అండ్ విత్ ద అవైలబుల్ హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ మైక్యూర్ హాస్పిటల్ వీ కుడ్ పెర్ఫామ్ డయాలసిస్ ఫర్ సచ్ ఎ స్మాల్ బేబీ. సో ఒకసారి ఇనీషియల్గా ఆ బ్లడ్లో ఉండే ఆ టాక్సిన్ లెవెల్స్, పాయిజన్ లెవెల్స్ తగ్గించాక సో ఫర్దర్ ఎవాల్యుయేషన్లో బేబీకి ఈ ఒక పర్టికులర్ మెటబాలిక్ డిజార్డర్ అంటే దాని పేరు ఏంటంటే బయోటినిడేజ్ డెఫిషియన్సీ అంటాం అనమాట. సో బయోటినిడేజ్ డెఫిషియన్సీ అన్న మెటబాలిక్ డిజార్డర్ కన్ఫర్మ్ అయింది. సో స్టార్టింగ్లో మేము బేబీకి ఏంటంటే మెటబాలిక్ డైట్ అని చెప్పి ఒక స్పెషల్ ఫార్ములాస్ ఉంటాయి, అంటే ఏంటంటే సెపరేట్ స్పెషల్ మిల్క్ పౌడర్స్ ఉంటాయి. వీళ్ళు రొటీన్గా వాడే మిల్క్ పౌడర్స్ వాడితే బేబీ కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది దీంట్లో. సో స్పెషల్ మిల్క్ పౌడర్స్ వాడాము ప్లస్ బయోటిన్ ఇచ్చాము అనమాట. నార్మల్గా యాక్చువల్లీ ఈ బయోటిన్డేజ్ అనేది బ్లడ్లో ఉండే ఒక ఎంజైమ్, ఒక ప్రోటీన్. సో వీళ్ళలో ఏంటంటే అది డెఫిషియన్సీ ఉన్నప్పుడు బాడీకి బయోటిన్ అనేది అనే సబ్స్టెన్స్ అందదు అనమాట. సో బయోటిన్ అనేది ఏంటంటే యాక్చువల్గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బి కాంప్లెక్స్ వైటమిన్, సింపుల్ వైటమిన్. బట్ అది లేనప్పుడు ఏంటంటే బాడీలో చాలా ఫంక్షన్స్, చాలా ఎంజైమ్ ఫంక్షన్స్ ఆగిపోయి ఒకేసారి బేబీ కండిషన్ క్రిటికల్ అవుతుంది విత్ ఇన్ ఫ్యూ అవర్స్. సో బట్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. వన్స్ వీ డయాగ్నోస్ ద కండిషన్, వన్స్ వీ సస్పెక్ట్ ద కండిషన్ అండ్ వన్స్ వీ కన్ఫర్మ్, ట్రీట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్. దే హ్యావ్ టు టేక్ ఓన్లీ టాబ్లెట్ బయోటిన్ అనేది ఒకటి ఉంటుంది. సో ద కాస్ట్ వెరీ లెస్, ఓన్లీ ఒక టాబ్లెట్ కాస్ట్ 1 rupee. సో ద కాస్ట్ ఆఫ్ ద ఫైనల్ ట్రీట్మెంట్ ఈజ్ లైక్ 1 rupee పర్ డే ఓన్లీ. బట్ ఇఫ్ వీ డోంట్ సస్పెక్ట్ అండ్ డోంట్ డయాగ్నోస్ ద కండిషన్ సో ఇట్ మే లీడ్ టు ఈవెన్ డెత్ ఆఫ్ ద చైల్డ్. సో అది అంత క్రిటికల్ కండిషన్ అనమాట. సో ఫర్దర్గా యాక్చువల్గా ఈ బేబీకి మీరు చూస్తున్నారు అంత క్రిటికల్ కండిషన్లో ఉన్న బేబీ ఇప్పుడు. సో బేబీ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్, విత్ నార్మల్ డెవలప్మెంట్, బ్రెయిన్ యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి, ఫిట్స్ అనేది లేవు. సో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్లో.